మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన శాంతినగర్ కాలనీ వాసులు మురుగు కాలువలు పూడ్చుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. చందపల్లో ఇండ్ల సమీపంలోనే దహన సంస్కారాలు, పొగ బూడిద వ్యాపించి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, కోవిడ్ పూర్తి సమాచారాన్ని అందిస్తామంటున్న సిఐ ప్రదీప్ కుమార్. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వెంటాడుతున్న కరోనా, మరో ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ, కార్యాలయానికి తాళం. పెద్దపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని కేంద్రంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్లు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్ఐల బదిలీ, జూలపల్లి బసంత్ నగర్ ఎస్ఐలకు స్థానచలనం. మేము అయితే కేసీఆర్ వెంటే అంటున్న మంథని టీఆర్ఎస్ నాయకులు, అయితే పుట్టమదు ఎక్కడ అనేది ఇంకా బయటపడలేదు.